హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సిఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అన్నమాట ఈ రేట్లు చూసినట్లయితే కళ్ళు ఒక్కసారి జిగేలు అయితే అంటాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చూసుకున్నట్లయితే పక్క మన పక్క దేశంలో కప్పు టీ వంద రూపాయలు చూస్తున్నారు కదా వంట గ్యాస్ సిలిండర్ ధర అక్టోబర్లో పదిహేను వందలు రూపాయలు ఉండగా ప్రస్తుతం అది మూడు వేల అయితే దగ్గరికి చేరిపోయింది పాల పౌడర్ ధరల పెరుగుదలతో ప్రస్తుతం కప్పు టీ వంద రూపాయలు అయితే చేరిపోయింది ఒక గుడ్డు ముప్పై ఐదు రూపాయలు కిలో చికెన్ వెయ్యి రూపాయలు లీటర్ పెట్రోల్ రెండు వందల ఎనభై రూపాయలు లక్ష ఇంకా లంక రూపాయి ముప్పై శాతం క్షీణించి అమెరికా డాలర్తో మార్కం ఏకంగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు పడిపోయిందనమాట సో ఇది పరిస్థితి నవంబర్ నాటికి శ్రీలంక మొత్తం విదేశీ రుణాలు మూడు వేల రెండు వందల కోట్లు డాలర్లు ఉన్నాయి శ్రీలంక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆరు కాలంలో రెండు వేల తొమ్మిది వందల కోట్ల డాలర్ రుణాలను చెల్లించాల్సి ఉంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే కరోనాకు ముందు లంక టూరిజం ఆదాయం మూడు వందల అరవై కోట్లు ఉండగా ప్రస్తుతం అరవై కోట్లు డాలర్ పడిపోయింది లంకకు వచ్చే టూరిస్టులు రష్యాను ఉక్రెయిన్లు వాటా దాదాపు ఇరవై శాతం యుద్ధం కారణంగా వీరి రాక ఆగిపోయింది లంక ఎగుమతుల్లో కీలకమైన తేయాకు దిగుమతి చేసుకునే దేశాల్లో రష్యా ఉక్రెయిన్ అయితే కీలకం కరోనాకు ముందు చైనా నుంచి లంకకు క్షణాల్లో టూరిస్టులు వచ్చేవారు లక్షల్లోని కరోనా దెబ్బకు వీరంతా ఆగిపోయారనమాట ఈ నేపథ్యంలో మొత్తం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతా దిగదారిపోయింది దిగదారిపోయిన కారణంగా ధరలు అయితే దర్వ్యోల్బానం భయంకరంగా పెరిగిపోయి ఇలా భయంకరంగా రేట్లు అయితే పెరిగిపోయినాయి అనమాట సో ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయకపోతే ఏ దేశమైనా అదే పరిస్థితి రేపు ఈ యుద్ధం కారణంగా అనేక ఆర్థిక వ్యవస్థ ప్రాబ్లమ్స్ వచ్చినా మన కంట్రీ కూడా ఇలాగ అవి అవకాశాలు అయితే ఉండకపో ఇక్కడ ఉండవని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్పలేరు ఆర్థికవేత్తలు ఎందుకంటే ఏ ఛానల్లోనో ఏ విధంగా అయితే మారచ్చు కాబట్టి సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడినసే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి